नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ నేను అరుణ ముందుగా బుల్డన్ హెడ్లైన్స్ మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు వాకిటి సత్యం రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి జువ్వాడి నరసింగరావు చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టారు కాంగ్రెస్ ముసుగులో ఉంటూ కాంగ్రెస్ గుట్టును పక్క పార్టీలకు చేరవేస్తూ లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు అందుకు పెరుగుతున్న జువ్వాడి నరసింగరావు ఆస్తులే నిదర్శనమని అన్నారు గతంలో నాలుగు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఏ లీడర్ ఆస్తులైనా అమ్ముకున్న సందర్భాలను చూసామే కానీ ఇక్కడ జువ్వాడి నరసింగ ఆస్తులు మాత్రం పుట్టగొడుగుల్లా పెరిగిపోయిన విషయాన్ని గమనించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కటకం గంగారెడ్డి బాసటి హరీష్ ఎండి రైస్ సురభి అశోక్ వంగ అశోక్ ఎండి రజాక్ బర్లవంశి పెంట ప్రణయ్ షేర్ భరత్ హనుమాన్లు ఎండి షరీఫ్ మోసిన్ తదితరులు పాల్గొన్నారు రెండు సార్లు ఓడిపోయి కోట్ల కోట్లు సంపాదించుకున్న వ్యక్తి ఇవాళ ఇతని తండ్రి స్వర్గీయ రత్నాకర్ రావు గారు ముందుగా పత్రికా సోదరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం ఈరోజు కొరుట్ల నియోజకవర్గంలో ఒక దొరచేస్తున్నటువంటి ఆగడాల మీద ఆయన చేస్తున్న దుర్మార్గమైన పనుల మీద మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఏదైతే 2018 లో మన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం చేసిండు అనేది మర్చిపోక రెండు విషయాలు ఏపైన గురించి ఇవాళ ఎవరైనా కానీ నాలుగు సార్ల ఓడిపోయినా మూడు సార్ల ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా కానీ ఆస్తులు అమ్ముకొని రోడ్డు మీద పడ్డారు కానీ నాలుగు సార్ల రెండు సార్ల ఓడిపోయి కోట్ల కోట్లు సంపాదించుకున్న వ్యక్తి ఇవాళ ఇతని తండ్రి స్వర్గీయ రత్నాకర్ రావు గారు ఇవాళ వీళ్ళలాగా స్వార్థం ఆలోచిస్తున్నట్టయితే మన దగ్గర ఉన్న పశు వైద్య కళాశాలని అతను ధర్మపురి తీసుకుపోతున్నాడు ఇవాళ ఇక్కడ నరసింగరావు వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఇక్కడ వడ్ల కళ్ళాలు తిరుగుతారు నేను సూటిగా ఒకటే చెప్తున్నా ఒక రైస్ మిల్ ఉన్న నువ్వు రెండు రైస్ మిల్లు మూడు రైస్ మిల్లు ఎలా కట్టింది నువ్వు రైస్ మిల్ల దోపిడి అంటున్నావు నువ్వు ఎన్ని క్వింటాళ్ళ వడ్లు తీసుకున్నావు ఎన్ని క్వింటాళ్ళ వడ్లకు కట్టించినావు ఒక రైస్ ఒక క్వింటాల్కి ఎంత కట్ చేసినావు అది మా దగ్గర రికార్డుతో ఉన్నది నువ్వు ఫస్ట్ నువ్వు నిజంగా సేవ చేస్తున్నావు అయితే ఆ ధర్మపురి ప్రాంత రైతులకు నువ్వు ఎన్నైతే ఒక క్వింటాల్కి 5 కిలోలు అవి వాపస్ చేయి రెండవది నువ్వు ఇక్కడ ధర్మపురి వస్తే టీఆర్ఎస్ చెప్పిస్తున్నావు ఇంకా ఇది ఇవాళ ఇది మొదటి నీకు ఏమన్నా నీ చెంచగాళ్ళతోనో ఇంకోళ్ళతోనో నువ్వు పోలీస్ కేసులు పెట్టించినా వాడు భయపడటానికి లేడు నువ్వు ఏ ప్రెస్ మీట్లు పెట్టించినా ఇలా సింపుల్గా నీ చాట మొత్తం ఉండి ప్రతి ఇంటికి అంటేస్తాం బిడ్డ నీకు ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించినావు నీకు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి ఇవాళ నీ నువ్వు ఎల్లెళ్ళ డైరెక్టర్ ఉన్నావు ఎల్లెళ్ళ మీకు టీఆర్ఎస్ ప్రభుత్వంతో నీకు డబ్బులు వస్తున్నాయి నా దగ్గర అంత రికార్డు ఉంది ప్రతి ఇంటికి అంటేస్తా ప్రతి ఇంటికి అంటేస్తా మా మీద మాట్లాడుతుంది నువ్వు నీకు మెట్పల్లి ప్రాంతంలో తిరిగే హక్కు లేదు ఎందుకంటే నువ్వు ముస్లింలను మోసం చేసినావు దళితులను మోసం చేసినావు రైతులను మోసం చేసినావు ఇదే పద్ధతిలో మీ నాన్నగారు ఉంటే నిన్ను ఇప్పటికే నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుండే ఆయన అంత మంచోడు ఇవాళ మీ ఇద్దరు అన్నదమ్ముల పరిస్థితి ఏంది అందరికీ తెలుసు ఇది ఇవాళ ఇక్కడ పెట్టిన ప్రెస్ మీట్ రేపు ధర్మపూర్లో పెడతా నువ్వు నా ఊర్లే నువ్వు నా ఊర్లే మాకేం లేదు రా ఒకసారి ముత్యంపేట చూడు నువ్వు నేను ఇవాళ మెట్పల్ల మాట్లాడుతున్నా రేపు ధర్మపూర్లో పెడతా దమ్ము ఉంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి వీటికి సమాధానం చెప్పు నువ్వు ఈ రైస్ మిల్లులా ఎన్ని కోట్లు సంపాదించినావు నువ్వే దొంగవై ఉండి ఇక్కడికి వచ్చి అందరు దొంగలని అంటే ఫస్ట్ నువ్వు మారు నువ్వు నేను రైతుల పక్షాలు ఉన్నా నేను బరాబరి నేను రైతులకు ఒక కిలో కూడా ఎక్కువ తీసుకోను అని చెప్పి నువ్వు చెప్పు నువ్వు అదే ఫంక్షనాలు అదే ఏదైతే రేపు పొద్దుగాల ఇంకేదైతే కడుతున్నావు అది మెట్పల్లి కట్టి ఇంకో నాలుగు ఉపాధి దొరుకుతుంది
నువ్వు మా పేరు చెప్పుకొని మాకు ఇక్కడ బలం ఉంది, జైత్యాల బలం ఉంది, ధర్మపుర్ల బలం ఉంది అని చెప్పుకుంటూ నువ్వు ముందే కేసీఆర్తో కుమ్ముక్కైంది నిజం కాదా? ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని నువ్వు అనగదొక్కాలని చూస్తున్నావు, కానీ ఇప్పుడు నీ తరం కాదు. ఇప్పుడు వచ్చింది రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డికి బరాబర్ నువ్వు అంతేందుకు? రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల పాదయాత్రకు వచ్చినప్పుడు నువ్వు చేసిన పని ఏంది? నీ ఫంక్షన్ హాల్కి ఇనాగ్రేషన్స్ బండి సంజయ్ని పిలుచుకుంటావు, అది ప్రజలలో ఎలాంటి సంకేతం పోతుంది? ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ మేము కాంప్లైంట్ చేస్తున్నాం. నువ్వు ఈ మూడు నియోజకవర్గాలను అడ్డం పెట్టుకొని నువ్వు సంపాదించిన ఆస్తులన్నీ బయటకు రావాలా? నువ్వు ఫస్ట్ రైతులకు క్షమాపణ చెప్పాలా? ఆ ప్రాంత రైతులు కూడా మా వాళ్ళే, నేను జిల్లా అధ్యక్షుడిని, అక్కడికి కూడా వస్తా. నువ్వు ఇక్కడ కల్లాల కొంటే మీ వాళ్ళ దింపి ఇది కొనాలి అది కొనాలని కాదు, ఫస్ట్ నువ్వు కొను బిడ్డ, నువ్వు ఒక పేరు తెచ్చుకో, నువ్వు కొను. మా నాన్న నిజాయితీపరుడు అంటే ఆయన లెక్క చేయి, నువ్వు నిజాయితీపరుడు అయితే అక్కడ ఉన్న 5-5 కిలోలు అన్ని రైతులకు వాపసు ఇచ్చేసేయి, అప్పుడు నిన్ను నమ్ముతారు ఎవడాలి. కానీ ఇక్కడ ఈ మళ్ళీ టికెట్ కోసం అని ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలు ఇవ్వకుండా ఏంటంటే మాత్రం నీ స్థరం కాదు, నువ్వు తట్టుకోలేవు బిడ్డ.